Hi, hello, this is your host Surya Sagar and welcome to Surya's Thoughtcast. Manandariki reproductive system, menstrual cycle gurinchi telusu. Telugulo aithe punarutpatti vyavastha, rutu chakram antaru. Deeni gurinchi school lo already oka subject kuda undi. Aina gaani evariki poorthiga avagahan ledu. Endukante ee topic vachinappudu class ki pokapovadamu, siggu vadukunta sariga vinakapovadamu, టీచర్ సరిగా చెప్పకపోవడము, మనం సరిగా వినకపోవడం వలన దాని గురించి చాలామందికి అవగాహన లేదని నేను అనుకుంటున్నాను. దీని గురించి ప్రతి ఒక్క అబ్బాయి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అమ్మాయి పుట్టినప్పటి నుండి మెచ్యూరిటీ ఏజ్ వచ్చే వరకు ఎలా మెదులుకోవాలో, ఎలా ఉండాలో, ఏది మంచో ఏది చెడో చెప్తారు కదా, అదేవిధంగా ఒక అబ్బాయి పెరుగుతుంటే కూడా ఏది మంచో చెప్పకపోయినా సరే కానీ చెడు ఏదో మాత్రం ఖచ్చితంగా చెప్పండి, చెప్పి తీరాలి. సమాజం కోసం కాదు, వాడి కోసం, వాడు సమాజంలో బ్రతికుండాలంటే. ఇంతకుముందులాగా లేదు సొసైటీ. ప్రతి చిన్న సంఘటన ఏది జరిగినా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి 5 నిమిషాల కంటే ఎక్కువ ఏం పట్టదు. ఒక అబ్బాయికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే క్లాస్లో, కాలేజీలో అమ్మాయిలకు కానీ, ఇంటి పక్కన అమ్మాయిలకు కానీ క్లియర్గా తెలుస్తుంది ఏం జరిగింది అనేది. అదే ఒక అమ్మాయికి ఏమైనా జరిగిందంటే బయట వాళ్ళకి ఎవ్వరికి తెలియనివ్వరు. ఇదే మన కంట్రీలో చేసే పెద్ద పొరపాటు. ఒక అమ్మాయి ఏమేం బాధలు అనుభవిస్తుందో, ఏమేం కష్టాలు పడుతుందో, ఎన్ని పెయిన్స్ భరిస్తుందో బయటికి తెలియనియకుండా దాచిపెట్టడం ద్వారా అబ్బాయిలలో అవేర్నెస్ ఇలా వస్తుంది. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండే ఉండరు. అమ్మనో, అక్కనో, చెల్లెయో, చిన్నమ్మనో, పెద్దమ్మనో, మరదలో, వదిననో ఎవరో ఒకరు ఉండే ఉండరు. ప్రతి నెల మీకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఏం కాలేదని ఎందుకు దాచిపెడతారు? పీరియడ్స్ అని ధైర్యంగా చెప్పొచ్చు కదా. అలా చెప్పడం వల్ల మీరు పీరియడ్స్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకుంటారు కదా, మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారనేది వాళ్ళకి కూడా క్లియర్గా అర్థమవుతుంది కదా. మీకు ఆ టైంలో పెయిన్ ఎక్కువ ఉండడం వల్ల చిన్న చిన్న వాటికి ఇరిటేట్ అవ్వడం, కోపం తెచ్చుకోవడం వల్ల వాళ్ళకేం అర్థం కాదు మీరు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారనేది. ఇదే విషయం వాళ్ళకి ముందే తెలిస్తే పీరియడ్స్ టైంలో మిమ్మల్ని కేరింగ్గా చూసుకుంటారు కదా. ఇంట్లో ఆడవాళ్ళు లేని అబ్బాయిలకి ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా, మీ కొడుకులను, అన్నను, తమ్ముళ్ళను, బావను, బామ్మర్దను ఉంటారు కదా, వాళ్ళకి చెప్పమనండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి. ఈ విషయాలన్నీ అబ్బాయిలకి మీరు చెప్పకపోవడం వల్ల వాళ్ళకి అర్థమవ్వదు. మిమ్మల్ని మంచిగా చూసుకోకపోవడమే కాకుండా బయట అమ్మాయిల దగ్గర కూడా ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. ఫస్ట్ టైం అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు అందరిని ఇంటికి పిలిచి పెద్ద దావత చేస్తారు కదా. పీరియడ్స్ వచ్చినప్పుడు చెప్పడానికి సిగ్గింది కూడా ఎవరికి చెప్పకుండా ఎందుకు తనలోనే దాచిపెట్టుకోవాలి? ఒకప్పుడు అంటే ఇంటర్నెట్ లేదు కాబట్టి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో చెప్తేనో లేక బుక్స్లో చదివితేనో తెలిసేది. కానీ ఇప్పుడు మనం ఇంటర్నెట్ యుగంలో ఉన్నాం, అన్ని విషయాలు అందరికీ తెలుసు. కానీ బయటికి చెప్పారు అంతే. ప్రతి ఒక్క అబ్బాయికి అమ్మాయిలో జరిగే ప్రతి ఒక్క మార్పు గురించి ఏదో ఒకరోజు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు టెక్నాలజీ ఉంది, యూట్యూబ్, గూగుల్ ఉంది, మీరు చెప్పకపోయినా ఎట్లా అట్లా తెలుస్తుంది, తెలుసుకుంటారు. కానీ అప్పుడు నెగిటివ్గా తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీనివల్ల కూడా ఫిజికల్ అబ్యూజింగ్స్, రేప్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ అమ్మాయిల పెయిన్ని, కష్టాన్ని తెలిసిన అబ్బాయిలు కొంతమంది కేరింగ్గా చూసుకుంటారు. కానీ ఇంకొంతమంది అన్నీ తెలిసినా కానీ మిస్బిహేవ్ చేయడం, ఫిజికల్ అబ్యూజ్ చేయడం చేస్తుంటారు. మన కంట్రీలో కన్నా ఫాస్ట్గా ఉన్న కంట్రీస్లో అంటే యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో రేప్స్, మర్డర్స్ ఎందుకు తక్కువ జరుగుతాయంటే అక్కడ అందరూ ఓపెన్ మైండెడ్గా ఉంటారు కాబట్టి. అమ్మాయి పెరుగుతున్నప్పుడు శరీరంలో జరిగే మార్పుల గురించి, మెన్స్ట్రల్ సైకిల్ గురించి, రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి అక్కడ ఉండే అబ్బాయిలకి క్లియర్గా తెలుసు కాబట్టి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే అమ్మాయిల్లో జరిగే మార్పు గురించి, మెన్స్ట్రల్ సైకిల్ అండ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి ప్రతి ఒక్క అబ్బాయికి వాడు పెరుగుతున్నప్పటి నుండే అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి, అమ్మాయిలు ఎందుకు అలా ఉంటారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెంచాలి. అప్పుడే అబ్బాయిలలో అవేర్నెస్ పెరుగుతుంది. నేను అబ్బాయిలకు చెప్పేది ఏంటంటే వాళ్ళు నెలంతా మన మీద చూపించి ప్రేమని మనం ఆ 5 డేస్ వాళ్ళ మీద చూపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అంతకు మించి వాళ్ళకి కావాల్సింది ఇంకేంటి? ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. పర్సనల్గా తీసుకుంటారు, సీరియస్గా తీసుకుంటారు, మీ ఇష్టం. కానీ పాజిటివ్గా థింక్ చేయండి దీని గురించి. నేను ఫర్దర్గా పబ్లిష్ చేసే ఎపిసోడ్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ లేదా ఫాలో కొట్టండి. మీరు వినేది యూట్యూబ్, యాపిల్ పాడ్కాస్ట్, స్పాటిఫై, గూగుల్ పాడ్కాస్ట్, ఇలా ఏ ప్లాట్ఫామ్ అయినా సరే నాకు సపోర్ట్ చేయాలి, నన్ను ఎంకరేజ్ చేయాలనుకునే వాళ్ళు లేదా కామెంట్ చేయాలనుకునే వాళ్ళు ఇన్స్టాలో డిఎం చేయొచ్చు. నా ఇన్స్టా హ్యాండిల్ సూర్యాస్ థాట్కాస్ట్, SOORIYAS_THOUGHCAST.